జాబ్ వస్తే ఎవరు రావాలి? జాబ్ వస్తే బాబు రావాలన్నాడు. వచ్చిందా? నిరుద్యోగ ప్రతి అన్నాడు. ఇచ్చారా? 2000 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలే. జగన్ బాబు వస్తే మీ అందరి కోసం, ఉద్యోగాల కోసం ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరేట్ తీసుకొస్తారట. 10 మందిని మరి అక్కడ నియమిస్తారట. వారందరికీ కూడా 10 మందికి ఏ గ్రామంలో ఆ గ్రామంలోని వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెడుతూ మరి గ్రామ సెక్రటరేట్కి అనుబంధంగా పనిచేస్తాయి. ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి అందజేస్తారు వాళ్ళు. ఆ వాలంటీర్కి 5000 రూపాయలు ఇస్తారట. అది కూడా చెప్పడం జరిగింది. జగన్ బాబు అధికారం లేకొస్తానే గ్రామ సెక్రటరేట్లు వస్తాయి, వాలంటీర్స్గా మీ అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి. రాబోయే పరిశ్రమల్లో కూడా 75% లోకల్ గా ఉండే వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటట్టు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తారట. లాస్ట్, మద్యపాన నిషేధం. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాల్లో కలతలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉంది. కాబట్టి జగన్ బాబు అధికారం లేకొచ్చిన తర్వాత మరి 3 దఫాలుగా మద్యపాన నిషేధం కూడా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నా. అక్క జల్లెళ్ళకు మాట ఇస్తా ఉన్నాడు, మాట నిలబెట్టుకుంటాడని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. జగన్ బాబు ఓటు వేయమని కాదు, వాళ్ళ నాయన రాష్ట్రానికి చేసిన మంచి, తను కూడా ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంను గొప్ప స్థానంలో పెట్టాలని తన వంతు ప్రయత్నం చేయాలని అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ ఓటు అని కూడా చెప్తా ఉన్నా. ఇవాళ నవరత్నాలు ప్రతి ఇంటికి మరి ఈ ప్రభుత్వం అందించాలని జగన్ బాబు మీకు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాడని కూడా చెప్తా ఉన్నా. రాజన్న రాజ్యం మళ్ళీ తెచ్చుకుందాం, మళ్ళా అన్ని మన రాష్ట్రానికి మంచి చేసుకుందాం, గొప్ప రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతూ జగన్ బాబును ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ జగన్ బాబుకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మీకు చేశారో అదే విధంగా జగన్ బాబు కూడా చేస్తాడని కూడా చెప్తున్నా. ఈ కుటుంబం మాట ఇస్తే మేడమ తప్పదు, మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని కూడా చెప్తున్నా. ఇవాళ మీరు ఈవీఎం దగ్గర నిలబడినప్పుడు, ఓటేయటానికి మీరు పోయిన నిలబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోమని, మీ గుండెల్లో పెట్టుకోమని అడుగుతున్నా. జగన్ బాబుని మీ కన్నుల్లో పెట్టుకోమని అడుగుతా ఉన్నాను. మీ చూపుడు వేలు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి భార్యగా అడుగుతా ఉన్నా, జగన్ బాబును ఆశీర్వదించండి. మన ప్రభుత్వం తెచ్చుకుందాం, ఎంపీలను కూడా 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుందాం, మనం స్పెషల్ స్టేటస్ సంపాదించుకుందామని కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇవాళ 25 ఎంపీలు మనం గెలిపించుకోగలిగితే ఎల్లయ్య ఉన్నా పుల్లయ్య ఉన్నా ఎవరున్నా కూడా స్పెషల్ స్టేటస్ ఎవరు ఇస్తారో వారికే మన మద్దతు ఉంటుందని కూడా చెప్తా ఉన్నా. మాట్లాడుతూ ఉన్నారు, చూస్తా ఉన్నా ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారో ఎవరు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ ఆనాడు ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు జగన్ను. ఈరోజు బీజేపీ వదిలిపెట్టాడు, కాంగ్రెస్ని పట్టుకున్నాడు. ఈరోజు మళ్ళీ బీజేపీ కేసీఆర్ అంటా ఉన్నాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఏంటి కేసీఆర్కు మన రాష్ట్రానికి సంబంధం?
ఒక ఊరికి రాజు, ఇంకొక ఊరికి పోలికాడంట. ఎందుకు పెద్దోళ్ళు సామెత పెట్టారు నాకు ఇప్పుడు అర్థమైతా ఉంది. ఒక ఊరికి రాజు, ఇంకో ఊరికి పోలిగాడంట. కేసీఆర్ కు మన రాష్ట్రానికి సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా. మీరందరూ కూడా గమనించండి, అర్థం చేసుకోండి. ఎవరు ఎవరితో కలుస్తా ఉన్నారు, ఎవరు ఎవరితో ఉంటా ఉన్నారు అనేది కూడా మీరు ఆలోచన చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ. మరి కనిగిరిలో కనిగిరి ఎమ్మెల్యేకి నిలబడిన మన అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఫ్యాన్ గుర్తు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. కనిగిరి ఎమ్మెల్యేకి నిలబడిన అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆయన ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. మన పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన గుర్తు ఏంటి? ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.